అనేకసార్లు అనేక మంది అనేక విషయాల్లో మన నిర్ణయాలను మార్చుకోము. బాబాగారి ముందు తల ఊపి మనం చేసే పని మనం చేద్దాం, ఆయనే అన్నీ చూసుకుంటారు అనుకుంటారు. బాబాగారి దారి బాబాగారిది, మన దారి మనది అనుకుంటూ ఉంటారు. కానీ దాము అన్న ఆ విధంగా చేయలేదు. ఎన్ని విధాలుగా అడిగినా బాబాగారు ఆ వ్యాపారానికి ఒప్పుకోలేదు. నా శ్రేయస్సు కోరి చెబుతున్నారు కాబట్టి నేను బాబా మాట వినాలి అని ఆ వ్యాపారాన్ని మానుకుంటాడు. అక్కడ ఆ సంవత్సరం పత్తి కొన్న వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే ఒకేసారి మార్కెట్లో రేటు పడిపోతుంది. ఆ సంవత్సరం విపరీతంగా పత్తి పండుతుంది. వ్యాపారులందరేమో పోగు చేసి పెట్టుకుంటారు. వర్తకులు పోగు చేసి పెట్టుకున్న ఆ పత్తికి ధర పూర్తిగా పడిపోయి వ్యాపారంలో తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. దాము అన్న అదే వ్యాపారం చేసి ఉంటే కొన్ని లక్షల్లో నష్టపోయి రోడ్డున పడేవాడు. ఆ నష్టాన్ని తెలుసుకుని తన మిత్రుల అనుభవాన్ని విని దాము అన్న బాబాగారి దగ్గరికి వచ్చి వారి చరణాల పైన పడి కన్నీళ్ల పర్యంతమవుతాడు. బాబా, నీ బిడ్డలంటే నీకు ఎంత మక్కువ, ఎంత ప్రీతి. మమ్మల్ని రక్షించడానికి నువ్వు ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటావు. నిత్యం మమ్మల్ని అప్రమత్తం చేస్తావు. నిజంగా నువ్వు గనుక నాకు అర్థమయ్యేలా చెప్పి ఉండకపోతే ఈరోజు నా భార్యాపిల్లలతో నేను రోడ్డు మీదకు వచ్చేవాణ్ణి అని బాబాగారి దగ్గర పశ్చాత్తాప పడతాడు దాము అన్న. భగవంతుడు మనకేదైతే ఇచ్చాడో దాంతో మనం తృప్తిగా ఉండాలి అనే బోధను బాబాగారు పదే పదే శ్రీ సాయి సచ్చరితలో మనకు చెబుతూనే ఉంటారు. కథలు కథలుగానే, లీలలు లీలలుగానే మనం చదువుతూ ఉంటాము. ఎందుకు ఆ విధంగా మనం చదువుతున్నాము అంటే, సచ్చరిత్ర చాలా సందర్భాలలో ఏదో ఒక సంకల్పం కోసమో, ఏదో ఒక కోరిక నెరవేరడం కోసమో మాత్రమే చదువుతూ ఉంటాము. ఆ లీలలు చదువుతూ ఆస్వాదిస్తూ ఆనందంలోకి వెళ్ళిపోతాము. అంతే తప్ప ఆ లీల మన జీవితానికి ఏం నేర్పిస్తుంది, ఏం చెబుతుంది అనే భావనతో మనం చదవగలిగితే ఆ పఠనం మనకు కొత్త కోణంలో కనిపిస్తుంది, మన జీవితాలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, ఒక సైన్స్ చదివే విద్యార్థి ఒక ఫార్ములా కోసం ఆ ఫార్ములా ప్రాక్టీస్ చేయడానికి ఎంత మనసు పెట్టి చేస్తాడు. అదేవిధంగా ఒక శాస్త్రవేత్త ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించేప్పుడు దాని మూలాలను ఏ విధంగానైతే అధ్యయనం చేస్తాడో ఆ విధంగా శ్రీ సాయి సచ్చరితలో ఉన్న లీలలను కథలను గనుక మనం అధ్యయనం చేయగలిగితే బాబాగారు చెప్పిన అద్భుతమైన బోధనలు మనస్సుకెక్కుతాయి. లౌకిక జీవితంలో మనం విద్యాభ్యాసం చేస్తాం. పాఠశాలలో నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా ఏ యూనివర్సిటీలో నువ్వు చదువుకున్నావు అంటే, కొద్దిమంది విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీల పేరు కూడా చెబుతారు. మన దగ్గరికి వస్తే మన దగ్గర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటివి మన జీవితాల్ని తీర్చిదిద్దిన యూనివర్సిటీల గురించి మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. అలాగే మన జీవిత పాఠాల్ని సాయి సచ్చరిత అనే పాఠశాలలో నేను చదువుకున్నాను. ఆ గురుకులంలో చదువుకోవడం వల్ల నాకు జీవిత సారాన్ని సాయిబాబా అనే అద్భుత అవతారం నేర్పించింది. నా జీవితం ఈ విధంగా ఉండాలి అని చెప్పి బాబా నాకు నేర్పించారు అని చెబుతాము. దాము అన్నాకి ఒకసారి అనుభవమైన మరొకసారి కూడా దాము అన్నాకు పేరాశ కలుగుతుంది. ఎందుకంటే మన జీవితంలో కూడా ఒకసారి దెబ్బ తగిలిందంటే అయ్యో అని ఆ దెబ్బ నుంచి పాఠం నేర్చుకునే సందర్భంలోనే మళ్ళీ మనలోని ఆ పేరాశ బయటకు వస్తూ ఉంటుంది. ఒకసారి జరిగిన దాన్ని గుణపాఠంగా మనం తీసుకున్నట్లే తీసుకుని
కొన్ని రోజుల తర్వాత దాన్ని మర్చిపోయి మళ్ళీ పేరాస అత్యాస వైపే మనం వెళ్తూ ఉంటాము. దాము అన్నా కూడా మళ్ళీ అదే చేశాడు. పత్తి వ్యాపారం అయిపోయింది, తర్వాత ధాన్యం వ్యాపారం చేయాలనుకున్నాడు. అప్పుడు కూడా బాబా అనుమతి నిరాకరిస్తారు. బాబాగారు ఎంత స్పష్టంగా చెప్పారంటే, దాము, నువ్వు రూపాయికి 2 సేర్ల చొప్పున ధాన్యం కొంటే మళ్ళీ తిరిగి అదే రూపాయికి 4 సేర్ల ధాన్యం అమ్మవలసి వస్తుంది. అంటే 100% నష్టం, కాబట్టి ఇది నీకు మంచిది కాదు అని చెబుతారు. వ్యాపారులు ఏం చేస్తారు? రైతులు మార్కెట్లోకి తెచ్చిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొని దాన్ని నిల్వ చేసి తర్వాత సంవత్సరం దాన్ని అమ్ముతారు ఎక్కువ రేటు వస్తుందని. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, గత సంవత్సరం పంట దిగుబడి కంటే ఆ సంవత్సరం పంట దిగుబడి ఎక్కువ రావడంతో ఆ ధాన్యం రేటు పడిపోతుంది. గత సంవత్సరం రూపాయికి 2 సేర్లు కొన్న వ్యాపారులు రూపాయికి 4 సేర్లు అమ్ముకోవలసి వచ్చింది. అంటే ఎంత నష్టమో చూడండి. ఆ విధంగా బాబా ఎప్పటికప్పుడు మన వెంట ఉండి మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, కాకపోతే మనం దాన్ని గమనించము. చాలామందికి లోటులేని జీవితాలు ఉన్నాయి. జీవితంలో లోటు లేనప్పటికీ జీవితంలో ఇంకా సంపాదించాలనే తపన. ఇది అందరినీ ఉద్దేశించి చెబుతున్న విషయం కాదు, కొందరికి మాత్రం ఇది తప్పకుండా వర్తిస్తుంది. చాలామందిని మనం గమనిస్తూనే ఉంటాం. మంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటారు, మంచి హోదా జీతము ఉంటుంది, సుఖవంతమైన జీవితం. ఒకవైపు 70-80 వేలు జీతం వస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు. ఇంకొంతమంది అదనపు ఆదాయం కోసం లంచాలు తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. ఇవన్నీ చేసేవాళ్లకు మరి మంచి జరుగుతుందా? వీటి వల్ల వాళ్ళకి ఏదైనా శాశ్వతమైన ప్రయోజనం ఉంటుందా అంటే, తాత్కాలికమైన ఆనందం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఫైనాన్స్ వల్ల, లంచాలు తీసుకోవడం వల్ల, అక్రమ ఆదాయం సంపాదించడం వల్ల ఎంతో కొంత ఆదాయం రావచ్చు, కానీ దాని వెనక ఉన్న ఆందోళన వాళ్లకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అందులో ఎప్పుడు ఎవరికి దొరికిపోతామో, ఎప్పుడు ఎవరి వలన ఎలాంటి నష్టం కలుగుతుందో అనే ఆందోళన ఉంటుంది. పైకి మేకపోతు గాంభీర్యం కనిపిస్తుంది, చూసేవాళ్ళకి ఎంతో సంపాదిస్తున్నాడు అనే భ్రమ ఉంటుంది. కానీ నిత్యము వారి మనసుల్లో సుఖము, సంతోషము, ఆనందము కోల్పోయి ఎప్పుడూ ఆందోళనలోనే ఉంటారు, భయంలోనే ఉంటారు. మరి ఇదంతా ఎందుకు? భగవంతుడు మంచి విద్య, ఉద్యోగము ఇచ్చాడు, తినడానికి పళ్ళెం నిండా ఆహార పదార్థాలు ఇచ్చాడు, సుఖంగా గౌరవంగా బతకడానికి ఒక చక్కటి ఉద్యోగము, హోదా అన్నీ ఉన్నాయి, కావలసిన సెలవులు, విహారాలు, విరామం ఇవన్నీ ఇచ్చాడు. అయినా సరే ఈ పక్కదారులు వదలని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకోసం? ఎవరిని ఉద్ధరించడానికి? ఇప్పటికే భగవంతుడు నిన్ను ఉద్ధరించి ఇంత చక్కటి అవకాశాన్ని నీకు ఇచ్చినప్పుడు మళ్ళీ జీవితాన్ని క్లిష్టం చేసుకోవడానికి ఈ విధంగా చేస్తూనే ఉంటారు. ఎందుకు ఇలాంటి వాటి వైపు మనం పరిగెడుతున్నాం? చాలామందికి ఇది అర్థం కాని విషయం. వృత్తిపరంగా, కులవృత్తిపరంగా వచ్చిన దాన్ని వదలకుండా ఉంటూ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు అలా కాదు. లౌకికంగా ఏదైతే ఎక్కువ డబ్బు మనకి తెచ్చిపెడుతుందో, ఎక్కువ మనకి సంపాదించి పెడుతుందో దానివైపే పరిగెడుతున్నాం. ఉద్యోగం చేస్తూ ఇతర పనులు చేయడం తప్ప అంటే, నీకు భగవంతుడిచ్చిన పని చేసుకో. ఉదాహరణకి నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా బాల్యంలో మా తాతగారు హై స్కూల్ హెడ్మాస్టర్గా ఉండేవారు. ఉదయం 9:45 స్కూల్కి వెళ్ళాలి. మా ఊరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం చేసేవారు. ఆయన ఉదయం 6 గంటలకు లేచి పొలానికి వెళ్ళి పొలం దున్ని పొలం పనులు చూసుకుని ఉద్యోగానికి వెళ్ళేవారు.
అది సుఖవంతమైన జీవనమంటే. ఆయనకు తాత తండ్రులు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని చేస్తున్నారు. వ్యవసాయం చేయడం వల్ల నలుగురికి అన్నం పెట్టగలిగారు ఆయన. అదేవిధంగా నలుగురికి ఉపాధి కూడా చూపెట్టగలిగారు. మళ్ళీ తిరిగి ఆయన బాధ్యత ఏదైతే ఉందో, ఉదయం 9:45 స్కూల్కి వెళ్ళడం, అది ఆయన సక్రమంగా నిర్వర్తించేవారు. అలాంటి నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తమ ఉద్యోగాలు చేసుకునే వాళ్లను నేను చూశాను. ఇప్పుడు చూస్తున్నది ఏమిటంటే, ఈరోజు వ్యవసాయం లేదు, తల్లిదండ్రులు ఇచ్చిన వృత్తి లేదు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, మా పీఈటీ సార్ ఊళ్ళో వడ్రంగి. ఉద్యోగానికి వెళ్ళి వచ్చి సాయంత్రం బాడిస పట్టుకొని వడ్రంగి పని చేసేవారు. ప్రభుత్వ ఉద్యోగం, జీతం వస్తుంది. అయినా సరే తను నమ్ముకున్న, తన పూర్వీకులు ఇచ్చిన వృత్తిని ఆయన చేసేవారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇదంతా ఎందుకు మనం విశ్లేషించుకుంటున్నామంటే, సాయిబాబా మార్గం అనేది కేవలం భగవంతుణ్ణి ధ్యానించమనో, లేక అభిషేకాలకో, అష్టోత్తరాలకో, వ్రతాలకో, నోములకో పరిమితమైన తత్వం సాయిబాబా తత్వం కాదు. మన జీవితాలను మెరుగుపరుచుకుని వక్ర మార్గంలో వెళ్తున్న జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపించుకోవడానికి ఒక దిక్సూచి శ్రీ సాయిబాబా. అటువంటి తత్వాన్ని గ్రహించకుండా రకరకాల పోకడలకు మనం వెళ్తున్నాము. చాలా చోట్ల నేను గమనించింది ఇదే. గుడికి ఏదైనా ఇవ్వదలుచుకుంటే, బాబా నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వు, లేకపోతే నువ్వు నాకు ఈ పని చేసిపెట్టు, నాకు ఇది అమ్మిపెట్టు, ఈ కోరిక తీర్చిపెట్టు, నేను నీకు కిరీటం చేపిస్తాను, నేను నీకు కొత్త బట్టలు కొనిస్తాను, నేను నీకు శనగలు తెచ్చిస్తాను. ఇలా బాబాగారికి కానుకలు ఇవ్వడానికి కూడా కండిషన్స్ పెట్టుకుంటాము తప్ప, ఆయన చెప్పినట్లు మన జీవితాలను సరైన దిశలో నడిపించుకోవడానికి, వారి బోధనలు అనుసరించడానికి మాత్రం మనం ప్రయత్నించము. నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోండి అని ఒకవైపు సాయిబాబా ఆరాటపడుతూ ఉంటారు. మన జీవన గమనానికి ఒక దిక్సూచి, ఒక పాఠ్యాంశం సాయి సచ్చరిత. అదేవిధంగా అన్ని పాఠశాలల్లో ఫిజికల్గా ఒక మాస్టారు ఉంటారు. మనం సాయి సచ్చరిత చదువుతుంటే ఎవరు దానిని బోధిస్తున్నారు? బాబాగారు ప్రత్యక్షంగా వచ్చి మనకు చెబుతున్నట్లు మనం భావించాలి. అప్పుడు మనం మన జీవితంలో సరైన మార్గంలో పయనించడానికి, సుఖవంతమైన జీవితం గడపడానికి సాయిబాబా బోధన, సాయిబాబా శిక్షణ ఇవన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.